గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరదలకు విజయవాడ ప్రజలు ముంపుకు గురై తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి చాలా మంది ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా రాజనగరం రాజా పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు, పిల్లలు చిన్నవారైనా పెద్ద మనసుతో విజయవాడ ముంపు బాధితులకు 25,000 రూపాయలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచి క్రమశిక్షణతోనే జ్ఞానాన్ని విద్యార్థులకు అందించిన రాజా పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. చిన్న వయసులోనే పెద్ద మనసుతో కష్టాల్లో ఉన్న ఎదుటి వారికి సహాయపడాలనే జ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించిన రాజా పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు పట్నాల సూర్యప్రకాష్ రావు ను అభినందించారు. ఈ 45 సంవత్సరాల్లో ఇక్కడ వేదిక మీద ఉన్నవారు, వీటిలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 3 తరాలు తండ్రులు వాళ్ళ తరం చాలా 3 తరాల వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. ఇంటి ఆటుపాటు ఉన్నా సరే మేము సేవా దృక్పథంతో మాత్రమే స్కూల్లో ఉన్నాం. విద్యార్థులేం అదే వాళ్ళకి వాళ్ళని మంచి విధంగా ఈ విషయంలో ఒక వ్యవస్థ 40 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం పుట్టే పిల్లలు అభివృద్ధి జరుగుతూ, అంటే అభివృద్ధి అంటే చదువుగా కనిపిస్తుంది తప్పంటే వీళ్ళ సంపాదన ఎక్కడా కనిపించలేదు నాకు. నాలుగు సంవత్సరాలు విద్యా ప్రైవేట్ విద్యాలయం ఉంటే అది ఎక్కడికి ఇంపార్టెంట్ తొలగి చూసి నా కళ్ళ ముందు విప్పినటువంటి 20-30 సంవత్సరాలుగానే 35 సంవత్సరాలుగానే ఇక్కడ ఆదిత్య విద్యా సంస్థలు కానీ, చైతన్య విద్యా సంస్థలు కానీ, మానవ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా నేను వస్తాను ఎమ్మెల్యే అయినప్పుడు పుట్టుకొచ్చినటువంటి సంవత్సరం. ఆ రోజు వెళ్తుంటే లేచి నిల్చున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు ఇంటర్వ్యూ అడగడానికి కూడా కష్టమో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ విద్యను వ్యాప్తి చేయడమే విద్యాదానమే పరమావధిగా విడిచి మిత్రుడు రాజా గారు, సూర్యప్రకాష్ గారు ఈ రాజా కాన్వెంట్ని నిర్వహించడం, అయితే ఇక్కడ మా రామ్మాయి చెప్తున్నాడు నేను ఇంటర్మీడియట్ బిఏ కూడా ఇక్కడ చేశానండి, అది చోట్ల కూడా మాస్టర్ దగ్గర ప్రకాశ్ మాస్టర్ దగ్గర చేశాను, చాలా మంచి టీచర్ అయినా అని చెప్పి ఒక మంచి క్రమశిక్షణ ఆలోచన సరళి ఆదుకునేటటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానం భూమిందులో కూడా వీళ్ళు ఖచ్చితంగానే భావించారు. వాళ్ళ నిజంగా చిన్నారులైనటువంటి విద్యార్థులందరూ దాబా సర్పంచ్ గారు, విద్యార్థులందరూ కూడా మరి ఎవరు ఎంత ఇస్తారో తెలియదు, 25,000 రూపాయలు నా చేతికి వేళ సీఎంఆర్ఎఫ్ సీఎం గారికి ఇవ్వమని చెప్పేసి నువ్వు చెక్ ఇచ్చారు. ఇది మీరు ఇచ్చింది 25,000 కాదు, అది 80 లక్షల వినియోగం చేసేటటువంటి మాత్రమైనటువంటి ఆశయం దానగుణి ఉన్నది. అందులో ఆత్మహితంగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి విధానం అన్నది చాలా గొప్ప మంచి విధంగా చేయలేనటువంటి పరిస్థితి. అందుకు చిన్నారు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఇదే సందర్భంలో లేట్ అయినందుకు
నాయకుల మీద కార్యకర్తల మీద నన్ను అడుగున్నది అధికారం ఇటువంటి ఆర్థిక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా తగిలారు అనుకోకుండా. మరి వాళ్ళందరితో మాట్లాడి నా సొంత గ్రామంలోనే పశువులకు వైద్యం చేసేటటువంటి క్యాంప్ ఒకటి ఉంటే దాన్ని ప్రారంభోత్సవం చేసి రావడం లేట్ అయింది. మరి అందరినీ అన్యదా భావించని వేడుకుంటూ ముఖ్యంగా చిన్నారని మిమ్మల్ని ఆకలితో ఇబ్బంది పెట్టినందుకు మరి మరొక్క